వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఈ కర్రీని. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, పిల్లలు కూడా చేసేయచ్చు. అంత సింపుల్ బట్ చాలా డిఫరెంట్ రెసిపీ. సో కంప్లీట్గా వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత పులావ్ ఆకులు, ఒక రెండు దాచిన చెక్క, ఒక రెండు లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో మనం కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ఇలా ఆయిల్లో కసూరి మేతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీలో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకున్నా ఇక్కడ. అలానే దాంతోపాటు ఒక్క క్యాప్సికం వేసుకుంటున్నాను. అందులోని ఒక్క ఉల్లిపాయ నేను మీడియం సైజ్ కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు అలానే ఒక్క రెండు టమాటాలు వేసుకుంటున్నాం, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మనం డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మసాలాలు వేసేటప్పుడు నా వీడియో పాజ్ అయింది. సో ఇంగ్రీడియంట్స్ అన్నది నేను అక్కడ డిస్ప్లే మీద మీకు రాసి చూపిస్తున్నాను. సో ఇలా మసాలాలన్నీ వేసి ఒక్క నిమిషం బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఇందులో వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి సిమ్లోని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఎంత అంటే మనకి కంప్లీట్గా పొటాటోస్ అన్నవి బాగా సాఫ్ట్ అయిపోవాలి. సో అంతసేపు మనం దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి మనం దీన్ని కలుపుకుందాం. చూసారా, ఆల్రెడీ ఆయిల్ మనకి బయటకు వచ్చేస్తుంది రెండు మూడు నిమిషాలకే. సో ఇప్పుడు దీన్ని మరొక్కసారి మూత పెట్టి మరొక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బాగా మగ్గిపోయాయి కదా పొటాటోస్ అన్నీ మనకి సాఫ్ట్ అయిపోయి. సో ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. సో మీరు గ్రేవీ కాబట్టి ఎంత కావాలో చూసుకొని వాటర్ అన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీనిపైనుంచి కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. బట్ ఇక్కడ బటర్ అన్నది కంప్లీట్గా ఆప్షనల్, లేకపోయినా పర్వాలేదు. సో బటర్ వేసుకున్న తర్వాత మరొక్క నిమిషం దీన్ని మగ్గనిచ్చాక చూడండి, ఆయిల్ అది పైకి అంతా చక్కగా తేరి రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా. లాస్ట్ని ఫైనల్గా కొంచెం ఇక్కడ షుగర్ స్ప్రింకిల్ చేయాలి, దానివల్ల మనకి టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, 10 నుంచి 15 గంట లోపు సింపుల్గా అయిపోయే కర్రీ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సరియు ఈటీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ కర్రీ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.